జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా అరెస్టు చేసిన రైతు సంఘం నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. తహసీల్ చౌరస్తా దగ్గర రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన రైతు సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. అయితే డీఎస్పీ ప్రకాష్ ను రైతు నాయకుడు తిరుపతి రెడ్డి నెట్టివేశాడంటూ పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో రైతుల చొక్కాలు చిరిగిపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా అరెస్టు చేసిన రైతు సంఘం నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. తహసీల్ చౌరస్తా దగ్గర రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన రైతు సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. అయితే డీఎస్పీ ప్రకాష్ ను రైతు నాయకుడు తిరుపతి రెడ్డి నెట్టివేశాడంటూ పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో రైతుల చొక్కాలు చిరిగిపోయాయి. భయభ్రాంతులకు గురి చేయడం, తదనంతరం పోలీస్ శాఖ వారు స్వయంగా మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి దిష్టి బొమ్మను స్వాధీనం చేసుకోవడం, ఇక్కడికి వచ్చి నిరసన చేస్తూ ఉంటే రస్తారోకో చేస్తాం, మా దిష్టి బొమ్మ మాకు ఇవ్వండి అని కోరుతూ ఉంటే రస్తారోకను అడ్డుకున్నారు. ఇక్కడ కూర్చుండి చెట్టు నీడకు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళండి అని అన్నారు. వాళ్ళని అన్నట్టు ఆడడానికి మేమేమన్నా ఇక్కడ నాట్యం చేయడానికి వచ్చినామా, నిరసన తెలియడానికి వచ్చినామా అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. శాంతియుతంగా మా దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, సంఘ విద్రోహమైనటువంటి ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా, ఒకసారి దయచేసి సభ్య సమానం గమనించాలి. తదనంతరం చిన్న తోపులాట వల్ల డిఎస్పి గారికి అగౌరవం మరి జరిగిందని పోలీస్ శాఖ వారు మా జిల్లా రైతు ఐక్యవేదిక పార్టీని అక్రమంగా ఇష్టరీతిన అదుపులోకి తీసుకొని థర్డ్ డిగ్రీ వేస్తాం. ఇడియట్స్ ఇష్ట రీతిన నోటికి వచ్చిన పదజాలంతో దూషిస్తూ ఇక్కడి పోలీస్ ఉన్నతాధికారి ఒకరు రైతు నాయకులను అగౌరవపరుస్తూ ఉంటే నిజంగా గుండె చెరిపెక్తా ఉన్నది. జగిత్యాలలో ఉద్రిక్తతలకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ ను అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఉద్రిక్తతలకు కారణం ఏంటి? ఈరోజు రైతు సంఘం నాయకులకు కావచ్చు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట నేపథ్యాన్ని కనుక గమనిస్తే, గతంలో మనకు మల్లాపూర్ మండలం, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, అది మూతపడింది. దాన్ని తెరిపించాలని చాలా రోజులుగా రైతులు పార్టీలకు అతీతంగా ఆందోళన చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 10న మంత్రి కేటీఆర్ జగిత్యాల పర్యటనకు వచ్చిన సందర్భంగా రైతు నాయకులు అడ్డుకుంటారనే కారణంగా ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రైతు నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లు పెట్టినప్పుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్ ముందుగా కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు లోపల పోలీస్ స్టేషన్ లోపల ఉన్న ఒక ఇద్దరు చెరుకు రైతు సంఘం నాయకులు చెప్పులు పట్టుకొని విసురుతూ కాన్వాయ్ వైపు దూసుకొచ్చారు. ఈ కేసులో నిన్న ఇద్దరు రైతులను అరెస్ట్ చేసి వాళ్ళను 14 రోజుల రిమాండ్కి తరలించారు. ఈ అక్రమ అరెస్టులు చేశారు పోలీసులు, వాళ్ళు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ రోజు మొత్తం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత బీజేపీ, తర్వాత రైతు సంఘాలు, వీళ్లకు పార్టీల ఖచ్చితంగా కూడా ఎక్కడికక్కడ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే కూడా పోలీసులు చాలా చోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కొరట్ల కావచ్చు, మెట్పల్లి కావచ్చు, తర్వాత కతలాపూర్, తర్వాత రాయకాల్ ఇట్లాంటి చోట్ల చాలా చోట్ల కూడా అందరు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ జైలు బరో పిలుపుకిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వెళ్లి కూడా పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేశారు. ఇట్లా పార్టీల అరెస్ట్ అట్లా ఉండగా ఇక్కడ జగిత్యాలలో కూడా రైతు ఐక్యవేదిక నాయకులంతా కూడా ఈరోజు జగిత్యాల తహసీల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నా సందర్భంగా పోలీసులు అక్కడికి రావడం, వాళ్ళను ధర్నాను విరమింపజేయాలని కోరడం, ఈ మధ్య ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది, దాంతో చాలా మంది రైతులు చొక్కాలు తిరిగిపోయినాయి. ఇందులో
తిరుపతి రెడ్డి అనే రైతు నాయకునికి, తర్వాత అక్కడ డిఎస్పీ ప్రకాష్ కు మధ్య కూడా తోపులాట జరిగింది. ఆ తిరుపతి రెడ్డి ప్రకాష్ ను నెట్టివేశాడని చెప్పి ఆ ఆగ్రహంతో అతనికి కూడా పోలీసులు జీప్లో ఎక్కించుకొని పోలీసులు తరలించారు. ఇట్లా మనకు రైతులు చాలా కాలంగా ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఉందో, మూతబడిన చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ ప్రతిసారి కూడా ఆందోళన చేస్తున్నారు. మనం గతంలో పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం, ఇదే రైతు ఐక్యవేదిక నాయకులు ఆ చెరుకు ఫ్యాక్టరీ తెరిపించడంతో పాటు పసుపుకు మద్దతు ధర ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ఏకంగా పార్లమెంట్ పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఆ రైతులే ఈ రోజు కూడా ఆందోళన చేస్తున్న సమయంలో ఇట్లా పోలీసులకు వాళ్ళకి మధ్య తోపులాట జరగడం, మళ్ళీ అరెస్ట్ జరగడం దారి తీసింది అపర్ణ. చెప్పండి మరి ఇప్పుడు చెప్పండి, ఏదో తనకడ సీసీ కెమెరా ఆవేదన ఉంటే ఏమన్నా చేస్తారా? లీడర్ లక్షణం ఏంది? లీడర్ లక్షణం ఏంటి అంటున్నా? ఏంటి మీకు మంచి అంత ఫెసిలిటేట్ చేసినాము, ఇంత మంది మీడియా ఉంది, ఇంత మేము కూర్చోమంటే మంచిగా కూర్చున్నారు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా మీద చేయసుడు ఏంది నాకు అర్థం కాదు. అంటే ఫ్రస్ట్రేషన్ అయి బాధ బాధలలో లోపల ఒక ఎజెండా పెట్టుకొని బాధలలో ఉండి నేను మీరు రైతులు మీరు రైతులు ఏమన్నా